నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు సైబర్ నేరాలపై మంచిర్యాల పోలీసుల ప్రత్యేక డ్రైవ్. సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దు అంటూ ప్రతి ఒక్కరికి సూచన. జంగుభాయ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సీతక్క, రానున్న రోజుల్లో పుణ్యక్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ. విద్యుత్ మోటార్లను దొంగిలించిన ముఠా గుట్టురట్టు చేసిన జైపూర్ ఏసీపీ మోహన్, 5 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని గొండి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, 9 గోత్రాల గిరిజనులు తమ కులదైవంగా భావించే జంగుబాయి క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుండి తనవంతు సహకారం అందజేస్తానని పేర్కొన్నారు. జంగుబాయి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జంగుబాయి పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంగుబాయి జాతర నిర్వహించేటువంటి ప్రాంగణానికి ఈ గుహల్లో, అత్యంత చీకటిగా ఉన్నటువంటి గుహల్లో దీపం రూపంలో వెలుగుతున్నటువంటి మహా దేవత అడవితో గుట్టలతో పుట్టలలో మరి కొలువుదీరి లక్షలాది మంది ఆదివాసులకు ఇతరులకు కూడా దైవంగా విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి జంగుబాయి జాతరకు ఈ ప్రాంగణ ఇక్కడ ఈ ఆ తల్లి కొలువుదీరినటువంటి ప్రాంతానికి రావడం నాకెంతో సంతోషాన్ని, అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు విడంబొజ్జు గారు మరి ఈ ప్రాంతం యొక్క విశిష్టత చెప్పడంతో తప్పకుండా రావాలి. ఈ యొక్క మాసంలో మరి ఆదివాసీల జాతరలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇక్కడికి వస్తే మరి జంగుబాయి, అటుపోతే కేశలాపురము, ఇంకా నాగోబాతో పాటు మా దగ్గరకు వస్తే నెక్స్ట్ మరి ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ, ఆ తర్వాత వేలాది ఊర్లలో ఉన్నటువంటి చిన్నదే జాతరలు, పిల్ల జాతరలన్నీ కూడా మరి నిర్వహణ జరుగుతూ ఉంటుంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మరి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షుడు మన విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా శ్యామ్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, పూజా నిర్వహణ కమిటీకి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా, భక్తులకు పేరు పేరున మరి జంగుబాయి జాతర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఏది ఏమైనా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఆచారాలలో, సాంప్రదాయాలలో, సంస్కృతిలో, పూజా విధానంలో మార్పు రాకూడదు. ఎవరో వేరే రకంగా చేస్తున్నారని మనం పాటించేటువంటి, మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీలను పోగొట్టుకోకూడదని ఆదివాసీ సోదరులకు, ఆదివాసీ పూజారులకు, పటేళ్లకు, అదేవిధంగా మరి పూజ నిర్వహిస్తున్నటువంటి పెద్దలకందరికి కూడా కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారు కూడా మాతో పాటే ఉన్నారు. ఇక్కడ కావలసినటువంటి భక్తుల సౌకర్యార్థం, ఎందుకంటే ఈ న్యాచురాలిటీని ఇట్లనే కాపాడతాం, సహజత్వం ఉండాలి. అదేవిధంగా వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యాలు మాత్రం రోడ్డు రవాణా కానీ, లేకుంటే అక్కడ ఉండడానికి ఏమన్నా షెడ్స్ కానీ, ఇంకా చెట్లు మాత్రం కొట్టేయద్దు. ఎందుకంటే చెట్ల నీడ అనేది వేలాది మందికి మంచి, అంటే గాలితో పాటు, స్వచ్ఛతతో పాటు చెట్టు పుట్టల్లో దేవుళ్ళు కొలువై ఉన్నారనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం పురాతనం నుండి కూడా ఆదివాసులకు ఉన్నది. ఇప్పుడు సమ్మక్క సారలక్క విషయంలో కూడా చెట్టు పుట్టల నుంచి మరి వాళ్ళ ప్రతిమలను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేస్తాం. అట్లనే ఆదివాసీలు పూర్వం నుంచి కూడా చెట్టును, పుట్టను, గుట్టను, అదేవిధంగా అడవులలో ఉండేటువంటి జంతువులను తమ దేవతలుగా భావించి పూజించే ఆచారం ఉంది. ఎక్కడ కూడా విగ్రహారాధన అట్లాంటివి అసలు లేవు. కాబట్టి ఈ యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే ప్రకృతి కంటే మించిన శక్తి ఎక్కడ లేదు. అందరం కూడా ఎంత గొప్ప అని విర్రవీగినా, ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో సెల్ఫోన్ల వాడకం, వెబ్సైట్ల వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నేరాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతూ మంచిర్యాల పోలీస్ అధికారులు బాధితులను చైతన్యపరిచారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, ఓటీపీ ఫ్రాడ్స్, బయోమెట్రిక్, క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ పేమెంట్, ఫ్రెండ్ లోన్,
యాప్లు ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి లక్షలాది డబ్బును దోచుకుంటున్నారని మంచిర్యాల పట్టణ ఎస్ఐలు రాజేందర్, జగదీష్లు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సందర్భంగా వారిని ఉద్దేశించి సైబర్ నేరాల గురించి వివరించారు. ప్రస్తుతం సమాజంలో సెల్ఫోన్ వాడకం ఎక్కువైందని, నగదు చెలామణి కంటే టెక్నాలజీ ద్వారానే వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు తప్పుడు యాప్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవద్దని, అనుమానాస్పద లింక్స్పై క్లిక్ చేసి మీ బ్యాంకు వివరాలను తెలియజేయవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఓటీపీలు తెలపరాదని అన్నారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారని, ఇన్స్టాగ్రామ్లో ఖాతాలను ఫాలో అవుతూ వాటిని ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామని అంటారని, ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా పైన తెలిపిన వెబ్సైట్కు ఫిర్యాదు చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో విద్యుత్ మోటార్లు దొంగిలించిన వారిని మంగళవారం మీడియా సమావేశంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏసీపీ మోహన్ స్థానిక ఎస్ఐ ఉపేందర్తో కలిసి మాట్లాడుతూ, గత 2-3 రోజుల నుండి వ్యవసాయ విద్యుత్ మోటార్లు దొంగతనం జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. జైపూర్ ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి విద్యుత్ మోటార్లు చోరీ చేసిన దుండగులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా రసూల్పల్లి నుంచి విద్యుత్ మోటార్ల సామాగ్రితో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని పట్టుకున్నట్లు వివరించారు. పోలీసులకు పట్టుబడిన దొంగలు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గుడిపేట గ్రామ పంచాయతీ వెంకటాపూర్కు చెందిన వారిగా గుర్తించామని తెలియజేశారు. విద్యుత్ మోటార్ల దొంగతనానికి పాల్పడిన ముగ్గురు దొంగిలించిన మోటార్లను సీతారాంపల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తికి అమ్మినట్లు తెలుసుకుని విచారించడంతో పాటు దొంగిలించబడిన విద్యుత్ మోటార్లను ఆయన నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండల పరిధిలో నమోదైన విద్యుత్ మోటార్ల కేసులను సంబంధించిన 5 మోటార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను చెన్నూరు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ మోటార్ల దొంగతనం కేసులు నమోదైన వెంటనే సిబ్బందితో కలిసి స్వల్ప వ్యవధిలో దొంగలను గుర్తించి పట్టుకున్నందుకు గాను ఎస్ఐ ఉపేందర్తో పాటు సిబ్బందిని అభినందించారు. వ్యవసాయ బోరుబావులకు సంబంధించిన విద్యుత్ మోటార్ల చోరీకి గురికాకుండా ప్రతిష్టమైన చర్యలు చేపడతామని జైపూర్ ఏసీపీ మోహన్ తెలిపారు. ఇండ్లకు సంబంధించిన మోటార్లు, కరెంటు మోటార్లు దొంగతనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు మరియు తన సిబ్బందితో కలిసి నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఈరోజు మన ఈ రసూల్పల్లి బస్టేజ్ దగ్గర
వెహికల్ చెకింగ్ చేస్తుండగా తన మోటార్ సైకిల్ మీద పోతూ దొంగలు అంటే మోటార్కు సంబంధించిన మోటార్ను పట్టుకుని వెళ్తుండగా ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. వాళ్లను ఒక ముగ్గురు వ్యక్తులు దొరికినారు, కుమ్మరి వెంకటేష్, కామెర రాజకుమార్, సల్లూరి రాకేష్. వీళ్ళది మన వెంకటాపూర్ విలేజ్ రామకృష్ణాపూర్ పిఎస్ లిమిట్స్ లో హ్యామ్లెట్ ఆఫ్ గుడిపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు గత కొన్ని రోజులుగా ఒక 5 మోటార్లు దొంగిలించి అమ్మడం జరిగింది. ఈ అమ్మిన దాంట్లో భాగంగా మన ఈ వీళ్ళు మోటార్లను సీతారాంపల్లికి సంబంధించిన ఈ అశోక్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా అతని దగ్గర ఈ మిగతా మోటార్లను రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం 5 మోటార్లు పోవడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా రికవరీ చేసి సీజ్ చేసి వీళ్ళను ఈ నిందితులను ముగ్గురిని కూడా ఈరోజు చెన్నూరు కోర్టుకు రిమాండ్ గురించి పంపించడం జరుగుతుంది. సో మా ఈ దొంగలను పట్టుకోవడంలో నైపుణ్యం చూపించిన మా ఎస్ఐ గారికి మరియు తన సిబ్బంది సుబ్బులు, ఇజాజ్ అహ్మద్ మరియు సత్యనారాయణ రాజ్కుమార్లను మా శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ ఇంకా ముందు కూడా ఈ ఇలాంటి దొంగతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకు. మందమరి KK5 మైన్ లో నిన్న సెకండ్ షిఫ్ట్ లో ఎయిర్ రిలే 34 లెవెల్ 4D డ్రాయింగ్ చేస్తున్న సమయంలో యాసిన్ అనే సపోర్ట్ మెన్ కార్మికునికి కుడికాలికి గాయమైంది. స్థానిక సింగరేణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యాసిన్ని పరామర్శించి ఉన్నత చికిత్స కోసం హాస్పిటల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. మరియు KK5 మైన్ అధికారులతో మాట్లాడి సేఫ్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఏఐటీసీ నాయకులు, మందమరి బ్రాంచ్ సెక్రటరీ, 11 మెన్ స్ట్రక్చర్ కమిటీ సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ, సెంట్రల్ కార్యవర్గ కమిటీ మెంబర్ అక్బర్ అలీ, మందమరి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, ఆర్కేపీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, KK5 పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ మరియు నాయకులు ఆంటోనీ దినేష్, గుమ్మడి సంపత్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కుట్లు వేయడం జరిగింది కాబట్టి వారిని ఈరోజు ఏరియా హాస్పిటల్లో ఏఐటీసీ బృందం కలిసి వాళ్ళు పరామర్శించి తగువైన వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పేసి ఈరోజు వైద్యులకు కూడా తెలియడం జరిగింది. వారు కూడా అన్ని విధాల వైద్య సౌకర్యం అందించడానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరు క్షేమంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సింగరేణి యాజమాన్యం కూడా మరి ఇలాంటి చిన్న చిన్న సైడ్ బంపింగ్ యాక్సిడెంట్ జరగకుండా సైడ్స్ రూప్స్ వేసి అక్కడ కార్మికులకు బంపింగ్ వచ్చినా కానీ ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు రక్షణ సంబంధించిన అధికారులపై ఉన్నది కాబట్టి అదేవిధంగా ఇలా సింగరేణి కార్మికులకు రక్షణ సంబంధమైన మెటీరియల్స్ కానీ టూల్స్ కానీ అవన్నీ కూడా తక్షణ సమకూర్చాలని చెప్పేసి మందమరి జిఎం గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఏడుస్గా కోరుతా ఉన్నాం. ఈ నెల 25వ తేదీన తిర్యాని మండల కేంద్రంలో నిర్వహించే తుడుందెబ్బ నూతన కార్యవర్గ ఎన్నికకు మండలంలోని ప్రజాప్రతినిధులతో పాటు ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వేడ్మ భగవంతరావు తెలిపారు. ఈ సందర్భంగా కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ గురువారం రోజున తిర్యాని మండల కేంద్రంలో గల కొమరంభీం కమిటీ హాల్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, దానికి మండలంలోని ప్రజాప్రతినిధులతో పాటు 9 తెగలకు చెందిన ఆదివాసీలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అధ్యక్షులు గెడం సుభాష్, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఆదివాసీ నాయకులు ధర్మ, కొట్నాక గణపతి తదితరులు పాల్గొన్నారు. రాబోయే 25 తారీఖు రోజున ఆదివాసుల హక్కుల పోరాట సమితి మండల కమిటీ ఎన్నిక చేయడం జరుగుతుంది జిల్లా ఆదేశాల మేరకు. ఇక్కడ 9 తెగలకు సంబంధించిన ఆదివాసీ సంఘ నాయకులు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ ఆదివాసీ సంఘ నాయకులతో సహా అందరు కలిసి రావాలని కోరుకుంటున్నారు. రిటైర్డ్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జనవరి 19న రావాల్సిన బకాయిలు ఆడిట్ కారణంగా 3 రోజులు ఆలస్యంగా చెల్లించడం జరుగుతుందని ఏఐటీయూసీ 11 మెన్ కమిటీ సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రిటైర్డ్ కార్మికులందరికీ పూర్తి స్థాయిలో బకాయిలు వారి ఖాతాలు జమ చేయడం జరుగుతుందన్నారు. కొన్ని సంఘాలు ఇదే అదనుగా ఏఐటీయూసీపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.
నాట్ ఆన్ రోల్ రిటైర్మెంట్ అయిన కార్మికుల బకాయిలు మొన్న ఏటీసీ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు 19 తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. కానీ యాజమాన్యం తప్పిదం వల్ల ఈరోజు వాళ్ళ అకౌంట్స్ను వాళ్ళ ఏదైతే బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయో అవి అవన్నీ లెక్క చేయడం 2-3 రోజులు ఆలస్యం జరిగింది. దానివల్ల ఈరోజు ఆడిటింగ్ పూర్తి అయిపోయింది. ఈరోజు రిటైర్మెంట్ ఆన్ రోడ్లో ఉన్న కార్మికులందరూ కూడా ఈరోజు సాయంత్రంలోగా కార్మికుల బ్యాంకుల అకౌంట్లో మరో వివిధ డబ్బులు వేసడానికి యాజమాన్యం ఇలా మందమరిలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈరోజు డబ్బులన్నీ కూడా బ్యాంకులకు పంపిస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ కార్మికులు ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏఐటీసీ ఎల్లవేళలా మీ అందరి కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని కార్మిక సంఘాలు 1-2 రోజులు లేటు కాగానే ఈరోజు ఏఐటీసీలు ఏం చేసిండ్రు అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం వాట్సాప్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా కార్మికులకు సంబంధించిన కొన్ని బకాయిలు లెక్కలు ఉండడం వల్ల ఆలస్యం జరిగింది 1-2 రోజులు. అది కేవలం యాజమాన్యం సర్కులర్ ఇవ్వడంలో తప్పిదం చేసింది కాబట్టి దాన్ని కూడా మేము ఏఐటీసీ నిలదీసి దాన్ని సరి చేసి కూడా కార్మికుల అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని ఈరోజు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద యాజమాన్యంతో కొట్లాడదాం. మీరందరూ కలిసి రండి. కానీ ఇలా గుర్తింపు సంఘం అనే ఏటీసీని బదనాం చేయాలని చూస్తే కార్మిక వర్గం గ్రహిస్తుందా? బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా కాలనీలో ఐమాక్స్ లైట్లను సర్పంచ్ ప్రమీలాగౌడ్ ప్రారంభించారు. సోమగూడెంలో డిఎంఎఫ్టీ నిధుల నుంచి హైమాస్ లైట్లను ఏర్పాటు చేయగా సర్పంచ్ ప్రమీలాగౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమీలాగౌడ్ మాట్లాడుతూ, సోమగూడెం గ్రామ పంచాయతీలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ప్రధాన కాలనీలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాడి ప్రమీల, చిప్పకుర్తి తిరుపతి, ఉస్కమల్ల వివేక్, కోఆప్షన్ సభ్యులు పిండి సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ పంచాయతీ భరత్ కాలనీ బి గ్రామ పంచాయతీలో మరి అప్పుడు మనం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మరి ఇక్కడ 3 తువ్వల కాడ 8 ఐఎంఎస్ లైట్లు పిడి చేయించడం, అది పునా చేసినాం. మరి దాదాపు 8 ఐఎంఎస్ లైట్లు మనం పునా చేసినాము. ఇప్పుడు 3 వచ్చినాయి. 3 వస్తే ఇవి 2 లక్షల విలువ కాబట్టి అప్పుడు ఎమ్మెల్యే గారు మరి డిఎంఎఫ్టీ నుండి శాంక్షన్ చేసిండు. మరి ఇంతకుముందు కూడా ఫస్ట్ గెలిచినప్పుడు కూడా 10 శాంక్షన్ చేసిండు డిఎంఎఫ్టీ నుండే ఐఎంఎస్ లైట్లు. మరి ఇప్పుడు కూడా 8 అయితే ఇప్పుడైతే 3 ఫిడి చేసినాం. మరి 12 వార్డ్ నెంబర్లు ఎంపీడీసీ గారు, కోఆప్షన్ నెంబరు సారన్న గారు, మరి అందరి సమక్షంలో చాలా రోడ్లు వేసుకున్నాం, మోరీలు కూడా కలవట్లు వేసినాం, డ్రైన్లు కూడా కట్టినాం, గ్రామ పంచాయతీ కంపౌండ్ కట్టినాం, మరి గ్రామ పంచాయతీలో ఒక బిల్డింగ్ కూడా కట్టుకున్నాం. మరి అదేవిధంగా షాపింగ్ ఏరియాలో వాటర్ ట్యాంక్ కూడా మా సమక్షంలో ఆయనై, మరి ఇంద్రమ్మ కాలనీ ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ కూడా మా సమక్షంలో కట్టించినాం. మరి ఇంటింటికి ఖచ్చితంగా మరి ఇంటికొక పంపేసి నీళ్లు వస్తున్నాయి. మరి మా సమక్షంలో అయితే ఇప్పటి వరకు కొన్ని చేసినాం, ఇంకా కొన్ని చేసేది ఉంటే చేద్దామనే వరకు ఎలక్షన్ కూడా వచ్చింది. మరి అట్లా బ్రేక్ అయింది కాబట్టి ఇంకా కూడా చేద్దాము. మరి అందరూ ప్రజలందరూ కూడా మా సమక్షంలో ఏమి పనులు అయినాయో మరి సోమగూడెం భరత్ కాలనీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజలకు సైబర్ నేరాలపై మంచిర్యాల పోలీసుల ప్రత్యేక డ్రైవ్, సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దు అంటూ ప్రతి ఒక్కరికి సూచన. జంగుభాయ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సీతక్క, రానున్న రోజుల్లో పుణ్యక్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ. విద్యుత్ మోటార్లను దొంగిలించిన ముఠా గుట్టు రట్టు చేసిన జైపూర్ ఏసీపీ మోహన్, 5 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.